హాయ్ ఫ్రెండ్స్, ఏమి ఇదంతా ఏమైంది మా ఇంట్లో అని మీరందరూ చూస్తున్నారా? ఏం లేదండి, లైట్గా గ్యాస్ స్మెల్ మాకు వస్తున్నట్టు అనిపించి మేము అన్ని కొత్త కనెక్షన్స్ అన్నీ ఇప్పించామండి. కాల్ చేసాము ఇండియన్ వాళ్ళకు, వాళ్ళు వచ్చి అన్నీ చేస్తున్నారు చూడండి. మరీ లీకేజ్ అంటే మరీ లీక్ ఏం కాదండి, ఊరికే స్మెల్ టైప్ మాకు కదిలిస్తే అలా కదిలించకపోతే ఏం రాదు. అందుకే మొత్తం ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ కొత్తవి బిగిస్తున్నామండి చూడండి. అతను వచ్చి అన్నీ పెట్టేస్తున్నాడండి. అది రావడమే లేదు, ఎంతో కష్టపడి పీకాడండి వైరు పైపు. నేను మొత్తం సామాన్లన్నీ ఎక్కడెక్కడో ఉండేటివన్నీ నేను సర్దుతుంటే అన్నీ అతను సడన్గా వచ్చేసాడు. కాల్ అంటూ చేయలేదండి, అందుకే ఇంక అన్నీ ఒక పక్కకు జరిపేసి నేను అన్నీ అతనికి ఇంకా ఏం అడ్డం లేకుండా చేసేసాను. చూడండి ఎంత కష్టపడ్డాడు అండి ఆ పైప్ పీకడానికి. ఏ కాలమో పెట్టేసి ఉంటాం, అది రావడమే లేదు. మీ అందరికీ ఒకటి చెప్పాలండి, ఆ పైపు పీకాలి అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ ఉంటాయంటే వామ్ వాటర్ పోస్తే అక్కడ లూజ్ అయిపోతే ఈజీగా తీసేయచ్చండి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటర్ ఎలా పెట్టాలి అని చాలామందికి తెలియదు, అది నెక్స్ట్ వీడియోలో నీట్గా వీడియో తీశాను, అది మరీ చెప్తానులే అండి. అతనికి టైం అయిపోతుందని ఫాస్ట్గా పెట్టేసి వెళ్ళేశాడు, నేను అందుకే నీట్గా వీడియో తీయలేదు, దాన్ని ఎడిటింగ్ చేసి మరీ మీకు పెడతానులేండి.